హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం రవ్వ వడియాల్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ విధంగా పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెజర్మెంట్తో కనుక చేసినట్టయితే, ముందుగా ఒక గ్లాస్ నేను ఇక్కడ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే నేను ఇక్కడ రవ్వను తీసుకున్నాను. ఇదే గ్లాస్తో మనం 7 గ్లాసుల వాటర్ని కొలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకాను 7 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ గిన్నెలోకి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు అనేవి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మరీ ఉప్పుగా ఉంటాయి వడియాలు అనేవి. ఈ విధంగా వాటర్ అనేవి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ మనం కంటిన్యూస్గా ఈ విధంగా కుక్ చేసుకోవాలి, లేకపోతే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా ఈ రవ్వ అంతా ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం ఉడికించుకుంటే ఇలా దగ్గరికి పడుతుంది ఈ రవ్వ అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాలి ఈ రవ్వ అనేది. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇంకొక గిన్నెలోకి తీసుకొని, నేను ఇక్కడ ఒక మంచం పైన ఒక కవర్ని యాడ్ పెట్టుకున్నాను ఈ వడియాలు పెట్టడానికి. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ వడియాల పిండిని ఈ కవర్ పైకి వడియాల్లాగా పెట్టేసుకోవటమే. స్పూన్తో కానీ చేతితో కానీ పెట్టుకోవచ్చు, వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్తోనే పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా ఈ మిగిలిన పిండంతని నేను వడియాల్లాగా పెట్టేసుకున్నాను కవర్ పైన. ఇలా వడియాలు పెట్టుకొని మనం కనీసం ఒక 2 రోజుల వరకు పూర్తిగా ఎండలో ఎండనిస్తే త్వరగా ఎండిపోతాయి. మంచి ఎండల్లో అయితే ఒక రోజులోనే ఎండిపోతాయి. నేను ఇక్కడ 6 బయట పెట్టుకున్నాను కాబట్టి, అదే మీరు పైన డాబా మీద కనుక పెట్టినట్టయితే ఒక్క రోజులోనే ఎండిపోతాయి. ఈ విధంగా ఒక రోజు ఎండిన తర్వాత మరుసటి రోజు కూడా నేను ఎండబెట్టుకున్నాను. అలాగే ఈవినింగ్ ఫ్యాన్ కింద ఆరనిచ్చాను. ఇలా ఎండిన వాటిని 2వ రోజు కూడా ఎండబెట్టుకొని ఈ కవర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ మనం కవర్ మీద పెట్టాము కాబట్టి, అదే క్లాత్ మీద పెట్టినట్టయితే బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకొని నిదానంగా తీస్తే మనకి ఈ వడియాలు అనేవి వస్తాయి. చూడండి, ఈ విధంగా 2వ రోజు కూడా నేను బాగా ఎండబెట్టుకుంటున్నాను. ఈ ఎండిన వాటిని 8 డబ్బాలోకి కానీ ఒక కవర్లోకి కానీ పెట్టుకుంటే మనం 2 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు అనేవి ఎక్కడా పాడవవు. ఇలా ఎండిన ఈ వడియాలని ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వడియాలని యాడ్ చేస్తున్నాను. బయట కొనే వాటికంటే ఇవి చాలా హెల్తీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు చేయటం చేత కాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఆయిల్లోంచి తీసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొన్ని వడియాలను కూడా వేయించుకొని నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. వేడివేడి అన్నంలో ఆవకాయ ఇంకా ఈ వడియాలతో తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని, అంటే ఈ వడియాల రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. Thank you for watching. Keep smiling. Take care. Bye.